విశాల్ పేరుకి తెలుగువాడే అయినా తమిళంలో మంచి పేరు తెచ్చుకున్న స్టార్ హీరో. అయితే పందెం కోడి, పొగరు, భరణి, ఇంద్రుడు, పూజ, జయసూర్య వంటి మాస్ కమర్షియల్ మూవీస్తో విశాల్ తెలుగు ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకున్నాడు. అయితే ఈ మధ్య కాలంలో ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాలు చేయడంలో విఫలమైన విశాల్ తాజాగా విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై పాండ్యరాజ్ దర్శకత్వంలో రూపొందిన కథకళి చిత్రంతో రాబోతున్నాడు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన సెన్సేషనల్ మూవీ కిల్లింగ్ వీరప్పన్ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన శ్రీ కృష్ణ క్రియేషన్ సమర్పణలో కథకళి చిత్రాన్ని మార్చి 18న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీ కృష్ణ క్రియేషన్స్ అధినేత గౌరీకృష్ణ మాట్లాడుతూ, విశాల్ హీరోగా రూపొందిన కథకళి తమిళ్లో పెద్ద హిట్ అయింది. తెలుగులో కూడా ఈ చిత్రం సూపర్ హిట్ అవుతుందన్న నమ్మకంతో 18న ఈ చిత్రాన్ని 2 తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నాం. విశాల్ కెరీర్లోనే ఓ డిఫరెంట్ మూవీగా రూపొందిన కథకళి తప్పకుండా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అన్నాడు. నిర్మాత హీరో విశాల్ మాట్లాడుతూ, తమిళంలో ఈ చిత్రం చాలా పెద్ద హిట్ అయింది. తెలుగులో కూడా ఘన విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను. ఒక మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సాగే సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. ఒక్క రోజులో జరిగే కథ ఇది. మా కథకి టైటిలే యాప్ట్. చిల్డ్రన్స్ సబ్జెక్ట్స్తో సినిమాలు తీసిన పాండ్యరాజ్ నేషనల్ అవార్డు విన్నర్. ఫస్ట్ టైం అతను ఒక కొత్త జోనర్ ఫిల్మ్ని రూపొందించారు. కంప్లీట్ న్యూ జోనర్ ఫిల్మ్. స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది. కథ విన్నప్పుడే నేను చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను అని తెలియజేశారు. మరి ఈ సినిమాతో అయినా విశాల్ తన రేంజ్ని అందుకుంటాడో లేడో చూడాలి.